హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హౌస్ వైఫ్ వంటలు ఈరోజు రెసిపీ వచ్చి గోధుమ పిండితో చేసుకునే స్వీట్ అండి ఇది మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఈ స్వీట్ అనేది చాలా జ్యూసీగా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎవరైనా మన ఇంటికి అనుకోకుండా ఎవరైనా గెస్ట్లు వస్తే కనుక ఈ రెసిపీ అనేది మనం ఫాస్ట్గా రెడీ చేసేసుకుని వాళ్ళకి సర్వ్ చేసేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూసేద్దాం ముందుగా నేను ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకున్నానండి అంటే వన్ కప్ గోధుమ పిండికి అందులో హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఇందులో షుగర్ వేసేసుకుని అదే కప్పుతో వన్ కప్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఒక పది నిమిషాల పాటు ఈ షుగర్ సిరప్ని మరిగించుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇందులోనే ఇలాచీ పౌడర్ కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి అలాగే ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో వన్ టేబుల్ స్పూన్ పెరుగు అలాగే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి ఈ రెండిటి మిశ్రమాన్ని కూడా మనం విసుకరతో కానీ లేదా ఏదైనా గరిటితో కానీ బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండి ఇందులో వేసుకున్నాను అలాగే పావు చెంచా బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ అలాగే ఎండు కొబ్బరి కప్పు వేసుకున్నానండి అంటే ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి ఈ పిండి మొత్తాన్ని కూడా మనం బాగా కలుపుకోవాలి అలాగే ఇందులో మిల్క్ పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసానండి ఇవన్నీ వేసేసిన తర్వాత ఈ పిండిని మనం ఇలా చపాతీ ముద్దులాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి మళ్ళీ దీన్ని రెండు రెండు ఉండల కింద చేసుకుని ఒకటి పక్కన పెట్టుకుని దీన్ని చపాతీ కర్ర తీసుకుని బాగా పలుచుగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగానే దీన్ని మనం దీన్ని రెడీ చేసుకోవాలి దీన్ని ఈ విధంగా కొంచెం మందంగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత సైడ్ని ఎడ్జెస్ ఉన్నాయి కదండి వాటన్నిటిని కూడా ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి ఎగ్జెస్ని అన్నిటినీ కూడా తీసేసుకోవాలి ఎడ్జెస్ని తీసేసిన తర్వాత వీటిని మనం మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం వీటిని కట్ చేసుకోవచ్చండి పీసెస్ కింద నేనైతే కొన్ని డైమండ్ షేప్లోనూ కొన్ని స్క్వేర్ షేప్లోని కట్ చేశాను వీటన్నిటిని కూడా మనం కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం పక్కన పెట్టుకునే పీసెస్ అన్నిటిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ టు సిమ్లో పెట్టుకుని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని షుగర్ సిరప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు షుగర్ సిరప్లో ఉంచుకుని మనం పక్కకు తీసేసుకోవాలండి చూసారు కదా మనం ఆయిల్లో వేసేటప్పటికి మనకి అవి కొంచెం ఉబ్బినట్టు అయినాయి అలాగే మిగిలిన వాటిని కూడా మనం ఎలా ఫ్రై చేసుకుని షుగర్ సిరప్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అంతేనండి చాలా ఈజీ రెసిపీ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇలా ఒక పది నిమిషాల తర్వాత మనం వేరే ప్లేట్లోకి తీసేసుకుంటే కనుక మనకి జ్యూసీ జ్యూసీగా టేస్ట్ టేస్టీగా ఉండే స్వీట్ అనేది రెడీ అయిపోతుందండి నచ్చితే కనుక మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రెసిపీస్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్